అది 1995 సంవత్సరం. అనుకోకుండా ఒక రాత్రి సుబ్బారావు గారనే ఒక వ్యక్తి 12:30కి రైలు దిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అడుగుపెట్టాడు. రైలు లేట్ అవడంతో 9:30కి రావలసిన రైలు 12:30కి సికింద్రాబాదు చేరుకుంది. సుబ్బారావు గారితోటే ఇంకో 4 5 ప్రయాణికులు కూడా రైలు నుంచి దిగారు. ఆటో దొరుకుతుందో లేదో అని సుబ్బారావు గారు చకచక బయటికి పరిగెత్తారు. అయినా ఇతర ప్రయాణికులు ముందే ఉన్న 2 ఆటోల్ని ఆక్యుపై చేయడంతో పాపం సుబ్బారావు గారికి ఆటో కూడా దొరకలేదు. 1995 సంవత్సరం సుబ్బారావు గారి దగ్గర మొబైల్ ఫోన్ లేదు, అలాగే ఓలాలు ఇతర క్యాబ్ సర్వీసెస్ని పిలుచుకోలేరు పాపం. సరే కాస్త ముందుకి నడిచి చూద్దాము, ఎక్కడో అక్కడ ఒక ఆటో దొరక్కపోదా అని నడక మొదలుపెట్టారు సుబ్బారావు గారు. ఒక 10 అడుగులు వేయగానే వెనకాల నుంచి ఒక ఆటో హార్న్ని హాంగ్ చేసుకుంటూ వచ్చింది. సుబ్బారావు గారి పక్కనే ఆగింది. కాస్త ఉలిక్కిపడ్డారు సుబ్బారావు గారు. అయినా అమ్మయ్యా ఆటో దొరికింది అని అనుకున్నారు. ఆటో అతను కహాజానా సాబ్ ఆప్కో అని అడిగారు. సుబ్బారావు గారి గొంతులో కాస్త వణుకు, అయినా నారాయణ్ గుడ వెళ్ళాలి అని చెప్పారు. ఆటో అతను వెంటనే టీకే సాబ్ ఆజావ్ అని చెప్పాడు. సుబ్బారావు గారు ఆటోలో కూర్చున్నారు. నగరం అంతా నిర్మానుషంగా ఉంది. ఆటో చకచకా ముందుకి సాగిపోతోంది. అర్ధరాత్రి సమయం, ఖాళీగా ఉన్న వీధులు, పిలవకుండానే గుండెల్లో గుబులు గూడు చేసుకుని కూర్చుంది సుబ్బారావు గారికి. దేవుణ్ణి తలుచుకుంటూ ఎలాగో అలా ఇల్లు చేరుకోవాలి అని ప్రార్థించుకుంటూ ఆటోలో కూర్చున్నారు సుబ్బారావు గారు. దారి పొడవున ఆటో అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భయంతో సుబ్బారావు గారు కూడా ఒక్క మాటైనా మాట్లాడలేదు. అలా నిశ్శబ్దానికి నిశ్శబ్దం తోడయింది. ఆ రాత్రికి అంధకారం తోడయింది. ఎట్టకేలకు ఆటో నారాయణ గుడాన్ని సమీపించింది. సుబ్బారావు గారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్యా ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాము అని కాస్త ఆనందించారు సుబ్బారావు గారు. నారాయణ గుడ మెయిన్ రోడ్డు మీద ఉండగానే కరెంటు పోయింది. అప్పటి వరకు అక్కడక్కడా కనిపించే వీధి దీపాలు కూడా ఆరిపోయాయి. కరెంటు పోవడంతో ఆటో అతను లోపల వీధిలోకి తీసుకోను అని చెప్పేశాడు. దాంతో సుబ్బారావు గారు ఆటోవాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి మెయిన్ రోడ్డు మీదే దిగారు. సామాను చేతబుచ్చుకొని లోపల వీధిలోకి నడవసాగారు సుబ్బారావు గారు. ఒక 5 6 అడుగులు వేశారో లేదో, వెనకాలే ఎవరో వస్తున్నారు అని అనిపించింది సుబ్బారావు గారికి. వెనుదిరిగి చూడ్డానికి కూడా ప్రయత్నించారు. కానీ ఆ రాత్రిలోని అంధకారంలో పాపం ఏమీ కనపడలేదు సుబ్బారావు గారికి. అయినా ఆపకుండా ముందుకి సాగిపోతూనే ఉన్నారు. కాసేపటికి తన వెనకాలే ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దం కూడా వినిపించింది ఆయనకి. అయినా అడుగులు ఆపకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇల్లు త్వరగా చేరుకోవాలన్న తాపత్రయంతో తమ వేగాన్ని ఇంకా పెంచారు. అడుగులు చకచకా ఇంటివైపుకి సాగించారు. కానీ తన్ని వెంబడిస్తున్న ఆ అడుగులు కూడా చకచకా సుబ్బారావు గారి వైపుకి వస్తున్నాయి. దారి పొడవున ఉన్న ఇళ్లల్లో ఏ ఇంట్లో కూడా ఎలాంటి అలజడి లేదు. అందరూ హాయిగా నిద్రపోతూ ఉండుంటారు. ఇప్పట్లాంటి సమయం కాదు కదండి, రాత్రి పగలు అని నియమిత సమయాల్లో పని చేసుకోవడం, నియమిత సమయాల్లో నిద్రపోవడం అందరికీ అలవాటే. ఆ టైంలో పోనీ హెల్ప్ హెల్ప్ అని బిగ్గరగా అరుద్దామా అనే ఆలోచన కూడా వచ్చింది సుబ్బారావు గారికి. కానీ ఎలాగో ఇంటి దగ్గరికి వచ్చేసాం కదా, ఇంకో 2 ఫర్లాంగులు పరిగెడితే ఇల్లు చేరుకోవచ్చనిపించింది సుబ్బారావు గారికి. కానీ 4 ఫర్లాంగులే మైళ్ళ కన్నా దూరంగా అనిపించసాగాయి సుబ్బారావు గారికి. వెనకాల అడుగులు ఆపకుండా తన్ని వెంబడిస్తూనే ఉన్నాయి. కనుచూపు మేరలో తను నివసించే అపార్ట్మెంట్ బిల్డింగ్ కనిపించింది. దాంతోపాటు కరెంటు కూడా వచ్చేసింది. అమ్మయ్యా అని అనుకునే లోపే తన భుజాల మీద ఒక చెయ్యి పడింది.
భయంతో సుబ్బారావు గారి అడుగులు ఆగిపోయాయి. అయినా ఇక లాభం లేదు, ధైర్యం చేసి ఎలా అయినా వెనక్కి తిరిగి అసలు ఈ వ్యక్తి ఎవరో తెలుసుకొని తీరాలని అనుకున్నారు ఆయన. వెనుదిరిగిన ఆయన ఎదురుగా ఒక ముసలాయన బాగా పెరిగిన జుట్టు, గడ్డం, మీసాలతో కనిపించారు. చూడ్డానికి చాలా భయంగా అనిపించింది సుబ్బారావు గారికి. ఆ వ్యక్తి సుబ్బారావు గారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ బిగ్గరగా నవ్వుతూ, నువ్వు అవుట్ అయిపోయావో, అవుట్ అవుట్ అని గట్టి గట్టిగా అరవసాగారు. కొన్ని సెకండ్లు సుబ్బారావు గారి గుండె ఆగిపోయినంత పరిస్థితి అయింది. సుబ్బారావు గారికి ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అర్థం కాని పరిస్థితి. ఇంతలోనే వెనకాల ఎక్కడి నుంచో అంబులెన్స్ శబ్దం వినిపించింది. అంబులెన్స్ వచ్చి ఆ ముసలాయిని పక్కనే ఆగింది. అంబులెన్స్ నుంచి ఇద్దరు స్టాఫ్ మెంబర్స్ దిగారు. దిగి సుబ్బారావు గారిని చూస్తూ, భయపడకండి సార్, ఈయన మా పేషెంటే, బాగా బతికి చెడ్డ మనిషి. తమ మనవలు మనవరాళ్లతో ఆడుకుంటూ హాయిగా ఉండేవారు. కానీ కొన్ని రోజుల క్రితమే మతి భ్రమించడంతో ఇలా తయారయ్యారు. మీకు ఈయన నుంచి ఎలాంటి ప్రమాదం లేదండి, మీరు హాయిగా మీ ఇంటికి వెళ్ళొచ్చు అని సుబ్బారావు గారికి అష్యూరెన్స్ ఇవ్వడంతో సుబ్బారావు గారి మనస్సు కూడా కాస్త కుదుట పడింది. కొన్ని నిమిషాల్లోనే ఆ స్టాఫ్ మెంబర్స్ ఇద్దరూ కలిసి ఎలాగో ఆ ముసలాయిని ఆ అంబులెన్స్ ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు. దాంతో సుబ్బారావు గారు మళ్ళీ తమ ఇంటి వైపు నడకని మొదలుపెట్టారు. చకచకా ఇల్లు చేరుకొని తమ వాళ్లతో ఇప్పుడు జరిగినవన్నీ వివరంగా చెప్పాలని అనుకున్నారు. అప్పటి వరకు రేసుగుర్రంలా పరిగెత్తిన ఆయన గుండె కాస్త కుదుట పడసాగింది. ఇంకో 4 అడుగులేస్తే ఆయన నివసించే అపార్ట్మెంట్. ఇంకేముంది, సుబ్బారావు గారికి మనస్సు కుదుటపడి కాళ్ళలో వేగం పెరిగి చకచకా ఇంటివైపుకి సాగిపోతున్నారు. కానీ ఇంతలోనే ఆయనని మళ్ళీ ఏవో అడుగులు వెంబడిచ్చసాగాయి. వెనుదిరిగి చూడ్డం ఎందుకు అని భయపడుతూనే తమ అపార్ట్మెంట్ బిల్డింగ్ వైపుకి పరిగెత్తసాగారు. వాచ్మెన్ లేని ఆ బిల్డింగ్ యొక్క గేటును తీసుకుని లోపలికి ఒక్క పరుగు పరిగెత్తారు. లిఫ్ట్ చేరుకున్నారు. బటన్లు ఒకటెంబటే ఒకటి ప్రెస్ చేస్తూనే ఉన్నారు. కానీ లిఫ్టా కిందకి రావట్లేదు. వెనకాల ఏవో అడుగుల శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి. ఎందుకొచ్చిందిరా దేవుడా అని మెట్ల వైపు పరిగెత్తారు. దేవుణ్ణి తలుచుకుంటూ 3వ అంతస్తు మీద ఉన్న ఆయన ఇంటికి పరిగెత్తసాగారు. 1వ అంతస్తు మెట్లయిపోయాయి. 2వ అంతస్తు వైపు పరిగెడుతున్నారు. ఈలోపే కరెంటు మళ్ళీ పోయింది. కానీ ఆయన్ని వెంబడిచ్చే అడుగులు మాత్రం ఆగలేదు. ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నాయి. మెట్లు అవడంతో ఇంకా చాలా స్పష్టంగా వినబడసాగాయి. భయంతో ఇంకా అతి వేగంగా తమ ఇంటివైపుకి పరిగెడుతూనే ఉన్నారు సుబ్బారావు గారు. ఎట్టకేలకు తమ ఇల్లు చేరుకున్నారు. తలుపు ముందు నిలబడి గట్టి గట్టిగా తలుపు బాదసాగారు. బెల్లు కొడదామా అంటే కరెంటా లేదు. తమని వెంబడిస్తున్న అడుగులు ఇంకా ఇంకా దగ్గరికి వస్తున్నట్టు అనిపించాయి ఆయనకి. ఇంతలోపే సుబ్బారావు గారి భార్య వచ్చి తలుపు తీసింది. తలుపు తెరుచుకోవడంతో తొందరగా లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసి తలుపుకి ఉన్న గొల్లాలు, చైన్లు అన్నీ బిగించేశారు ఆయన. ఒక చిన్న కొవ్వొత్తి కాంతి మాత్రమే ఉంది ఇంట్లో. సుబ్బారావు గారి భార్యకి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కానీ సుబ్బారావు గారు మాత్రం ఏదో దయ్యాన్ని చూసినంత భయపడిపోతున్నారని మాత్రం అర్థమైంది. ఏమైందండి, ఏమైంది మీకు అని గట్టి గట్టిగా అరవసాగింది. సుబ్బారావు గారిక భయంతో ఒక్క మాట కూడా బయటికి పెగలట్లేదు. ఇంతలోపే మూసేసిన తలుపుని ఎవరో బయట నుంచి గట్టి గట్టిగా బాదుతున్న శబ్దం మాత్రం వినపడింది. దాంతో సుబ్బారావు గారికి, ఆయన భార్యకి, ఇద్దరికీ కూడా గుండె ఆగినంత పనైంది. ఇది ఈరోజు కథ, అనుకోకుండా ఒక రాత్రి. ఈ కథని ఈరోజే పూర్తి చేయట్లేదు. కాకపోతే మీ అందరికీ ఒక చిక్కు ప్రశ్న. సుబ్బారావు గారిని 2వసారి వెంబడించింది ఎవరు? మీరు అనుకున్న సమాధానాల్ని ఖచ్చితంగా మాతో షేర్ చేయండి కామెంట్ రూపంలో.
అయితే ఈ కథ ఎవరిది? ఈ కథ నాకెలా తెలిసింది? తర్వాత ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు తెలుసుకోవాలంటే మా పాడ్కాస్ట్ వింటూనే ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, మిమ్మల్ని కూడా ఎవరో వెంబడిస్తున్నట్టున్నారు.